హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు సీజనల్ స్పెషల్, రైనీ సీజన్ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే మజ్జిగ కోడిమిల్లలండి. ఈ వర్షానికి పుల్లగా కారంగా తినాలనిపిస్తుందా? అయితే ఇవి ట్రై చేయండి. అందుకోసం ముందుగా విజయ గోల్డ్ వారి రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. అన్ని వంటలకి కూడా ఈ రైస్ ఫ్లోర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గ్లాస్ బియ్యప్పిండిని తీసుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్లో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యప్పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో 1½ కప్పు చిలుక్కున్న పుల్లటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. అసలు ఉండలనేది లేకుండా మజ్జిగని యూజ్ చేసుకుంటే మనకి ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, లేకపోతే ఉండలుండలుగా వస్తుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయలని మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా ఉందో టెక్స్చర్ అనేది. ఇలా స్మూత్గా ఉంటేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మజ్జిగ మనకి బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మనకి ఇది బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్నాం కదండి విజయ్ గోల్డ్ వాళ్ళ రైస్ ఫ్లోరు, ఆ రైస్ ఫ్లోర్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. దోశలు రొట్టెలు అన్నీ కూడా ఈ పిండితో చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్పీడ్గా ఫాస్ట్గా ఉండలు లేకుండా మనం ఈ బియ్యపిండి మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు అనేదే ఉండకూడదండి, బాగా ఫాస్ట్గా మిక్సప్ చేసేసుకోండి. చూసారు కదండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కాసేపు చల్లారనివ్వాలి. ఇలా కాసేపు చల్లారిన తర్వాత మనము వీటిని బాగా నాదుకోవాలండి. బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది ఉండకూడదు కదండి. ఒకవేళ మనం మిక్స్ చేసేటప్పుడు ఉండలు ఉంటాయి కూడా, ఇప్పుడు ప్రెస్ చేసుకొని నీట్ చేసుకునేటప్పుడు ఆ ఉండలన్నింటినీ కూడా లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది ఏం పట్టదండి. ఒకవేళ మీకు మరీ హార్డ్గా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనం ఈ పిండిని తీసుకొని రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని బాల్స్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఒక పీట పైన కానీ లేకపోతే చేతి పైన కూడా ఈజీగా కోడిమిల్లలాగా తయారు చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా రోల్ చేసుకోండి పిండిని. అలా రోల్ చేసుకున్న తర్వాత మనం జనరల్గా కోడిమిల్ల స్నాక్స్ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని కోడిమిల్లల్ని కూడా తయారు చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కోడిమిల్లల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి నురగ ఫుల్గా ఉంది. మనం యాడ్ చేసుకుంటున్నట్టే ఈ నురగ మొత్తం డిజాల్వ్ అయిపోయి ఇవి క్రిస్పీగా రంగు మారి ఫ్రై అవుతాయండి. అంతవరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా అండి నురగ మొత్తం డిజాల్వ్ అయిపోయింది అండ్ మనకి ఇవి కరకరలాడుతూ చాలా బాగున్నాయి కదండి. ఇవి ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇది కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.